భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమరారం పోలీస్ స్టేషన్ సిబ్బంది తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే గ్రామానికి చెందిన గిరిజన ఎంపీటీసీ అజ్మీరా విచ్చాపై రౌడీ షీట్ నమోదు చేసినట్లుగా పేర్కొంటూ పోలీస్ స్టేషన్ బయట ఫోటో చిత్రం వేలాడదీయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ స్థానిక నేతగా కొనసాగుతున్న విచ్చా గతంలో పోడు భూముల సంరక్షణ పేరిట హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నించినట్లుగా కేసులు నమోదయ్యాయి. దీంతో అతడిలో మార్పు రాలేదంటూ పోలీసులు షీట్ ఓపెన్ చేసి స్టేషన్ ఎదుట అతని చిత్రపటాన్ని ఉంచారు. అయితే పోలీసులు భూదందాలకు పాల్పడుతున్నారని, పంచాయతీల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారని దానిని ప్రశ్నించినందుకే తనపై రౌడీ షీట్ నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడే వారిపై కాకుండా అవినీతి పరులపై దృష్టి సారించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. నా పేరు అజ్మీర బిచ్చా, కొమరారం ఎంపీటీసీని. ఇక్కడనే పుట్టి పెరిగాను, ఇదే గ్రామం. ఈ గ్రామంలోనే ప్రజలందరూ కూడా నన్ను ఆదరాభిమానాలతోటి ఎంపీటీసీగా గెలిపించారు. ప్రజల మధ్య ఉన్నటువంటి సమస్యలను వారి పట్ల ఉంటూ నేను మాట్లాడి పరిష్కరిస్తున్నటువంటి క్రమంలోనే కొమరారం ఎస్ఐ శ్రీధర్, కొమరారం హెడ్ కానిస్టేబుల్ తిరుమలరావు వచ్చి ఇక్కడ పంచాయతీలను చేస్తానికి వీల్లేదు, ఈ భూములు గెట్లు తగాదులు మేము మాట్లాడతాం అని చెప్పేసి వాళ్ళు తీసుకుపోయి, నువ్వు ఇక్కడ మీకు సంబంధం లేదు సార్ అని చెప్పేసి నేను అడిగినందుకు, ఈ భూములకు సంబంధించింది మీది కాదని అడిగినందుకు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని కలుపుకొని నువ్వు ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి నా ఫోటోలు తీసి, దీంట్లో భాగంగా ఇక్కడ టీఆర్ఎస్ నాయకుడు ఒక మంచి రమేష్ అనే అతను నన్ను ఫోన్లో బండ బూతులు అడ్డగోలుగా కులం పేరుతోటి పిల్లలనేటువంటి కాకుండా బండ బూతులు తిట్టినటువంటి వాయిస్ని తీసిపోయి వాళ్ళకి వినిపించి వాళ్ళ మీద కేసు పెట్టమని చెప్పేసి అంటే కూడా పట్టించుకోకుండా తీసి కాగితాన్ని అవతల పడేశారు. నీకేంద్రా అని చెప్పేసి, నేను తిడితే ఏంద్రా అని చెప్పేసి తిరుమలరావు హెడ్ కానిస్టేబుల్ కూడా అడ్డగోలు మాట్లాడితే ఆయన మీద పిటిషన్ ఇస్తే ఎమ్మటే దాన్ని కూడా తీసి పడేసి తక్షణం నీ ఫ్లెక్సీ నా బొమ్మ ఫోటో తీసి ఫ్లెక్సీ ఆడబెట్టేసి నువ్వు ప్రతి సోమవారం వచ్చి ఇక్కడ సంతకం చేయాలని చెప్పేసి హుకుం జారీ చేయటం అనేటువంటి జరిగింది. కావున దయచేసి ఉన్నత స్థాయి అధికారులు మీరు ఆలోచన చేయండి, స్పందించండి, నా కుటుంబాన్ని నన్ను రక్షించండి. న్యాయంలో నా పట్ల అవలంబిస్తున్నటువంటి ఈ నాయకులు టీఆర్ఎస్ నాయకుల పైన తిరుమలరావు పైన వీరిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను కోరుకుంటున్నాను.